Nakam prakasya sarvasya yoga maya samavartaka mudoyam nabhijanati loko mamajam avyayam. భగవంతుడు ఉన్నాడు అనేది స్పష్టంగా అందరూ ఉన్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా? శంకరాచార్య కూడా ప్రశ్న శివానందలహరిలో వేశారు. ఏకో వారిజ బంధవక క్షితిన భోవ్యాప్తం తమో మండలం విత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభక వేద్యక్యం నభవసి అహో ఘనతరం కిదుర్భవేన్మత్తమక తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్కడే ఉన్నాడయ్యా సూర్యుడు, ఎక్కువ వారి జబాంధవక క్షితిన భోవ్యాప్తం తమో మండలం భిత్వా. భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా అది, అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టు పోగొట్టేస్తున్నాడు. ఒక్క సూర్యుడండి, రెండో వాళ్ళు లేడు. ఎంత ఆశ్చర్యం ఇది! భగవల్లీలకి ఇంతకంటే ఏమన్నా కావాలా? ఎంత ఆశ్చర్యం ఇది! ఆ సూర్యుడిని ఏమన్నా విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు, ఈ నాస్తికులు, వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టి సూర్యుని అక్కడ పెట్టారా? ఐన్స్టీన్ గారు 3000 పరిశోధనలు చేశాడు, 3000 ఆవిష్కరణలు చేశాడు. ఆయన అడిగారట, ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే, ఉన్న వాటిని మేము కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్ట. ఐన్స్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు. వీళ్ళంతా స్టెయిన్స్టీల్ గారు, వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది అక్కడ. నిజమైన విజ్ఞానవేత్త ఎప్పుడూ దేవుణ్ణి వ్యతిరేకించడు. విజ్ఞానానికి, శాస్త్రానికి, దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు. అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు హాయిగా. ఆయన అన్నాడు స్పష్టంగాని, సూర్యుడి శక్తితో, చంద్రుడి శక్తితో, విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేమి కరెంటు కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా, అది అక్కడ ఉందని చెప్పాను నేను. ఎలా బల్బు ఎలా వెలగాలో చెప్పాను అంతే కదా. బల్బు కనిపెట్టినవాడు నేను ఎంత గొప్పవాడు, లేదా ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు? ఇది ఐన్స్టీన్ మాట. అంచేత విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ, అజ్ఞానం తప్ప. శంకరాచార్య ఏమంటున్నారు, నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా, కనపడుతున్నాడు కదా, ప్రత్యక్ష దైవం మనం. మాఘమాసంలో ఆదివారం పరమాన్న ఉండే నైవేద్యం పెడతాం, ప్రత్యక్ష సూర్య నారాయణ అంటుంది. కనపడుతున్నాడు ఆయన, ఎంత పని చేస్తున్నాడు! ఆయన దగ్గరికి మనకి ఎన్ని కోట్ల మైళ్ళ దూరం ఉందండి, ఎన్ని కోట్ల మైళ్ళు! ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా? పగలల్లా ఈ లైట్లు ఏవీ అవసరం లేకుండా హాయిగా మనం తిరుగు, హాయిగా తిరుగుతున్నావా? మంటెత్తిపోతుంటే వేసవకాలం ఇక్కడ 46 డిగ్రీలు. కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి, హైదరాబాద్ మీదకి 46 డిగ్రీలు. మళ్ళీ మనం ఏం కాకినాడితో తెలిసింది, మీ పనే నయ్యమండి, మాకు ఇక్కడ 48 అన్నారు వాడు, 2 డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో. అందుకని ఇంత ఇంత కాంతిని గుప్పేసి మొత్తం మీద ఉడికించేస్తున్నాడే మనుషుల్ని, వెలుక్ కాకుండా వేడి కూడా పంపించి. ఎంత దూరం ఆయన పక్కన నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన. ఇది ఇంతకంటే భగవల్లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే? వీడే మాట్లాడేవాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారా ఆయన్ని? అంత సూర్యుడు, స్వామి ఏమంటున్నాడు, అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు, అంత చీకటి పోకూడదు. అంతేకాదు, లోచన గోచరూపి భవతి, కళ్ళకు కూడా కనపడుతున్నాడయ్యా. పోనీ కంటితో చూడలేకపోయినా కనీసం ఒకసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా, పొద్దున్నే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా, పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పాడుకుంటున్నావా లేదా ఇలాగా? అలా మా కళ్ళకు కనపడుతున్నాడు, చీకటిని పోగొడుతున్నాడు, కానీ వేద్యక్యం నభవసి త్వం కోటి సూర్య ప్రభక. వేదం ఏం చెబుతోంది? నతత్ర సూర్యో భాతి న చంద్ర తారక నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్నిహి. పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు. నతత్ర సూర్యో భాతి నేమా చంద్రమాహ, చంద్రుడు కూడా అంతే. అంటే విద్యుత్ కాంతులు, అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదని చెప్పి, పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడిపే, సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేయడం ఎంతో, పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే. పైగా ఆ సూర్యనారాయణమూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారే, ఆ పేర్లు ఎంత మహానుభావులు, ఋషులు ఎలా పెట్టారో చూడండి. సూర్యనారాయణమూర్తి, నారాయణ తీసేయండి, ఒట్టి సూర్యగోళం కింద లెక్క, అందులో ఉన్నవాడు నారాయణుడు, అందులో ఉన్నవాడు నారాయణుడు, అంతఃస్థితః ఆయన నారాయణ. అదే తేజస్సు మనలో ఉంది,
సయశ్చాసావాదిత్యే ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా. ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి, నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు, లేదా ఒట్టి బింబంలా ఉంటాడు ఆయన, వేలాడితే పడిపోయేలాగా. ఆ నారాయణుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఇచ్చగించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంత బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే, చీకటంతా పోగొడుతున్నాడే, ప్రత్యక్షంగా కనపడుతున్నాడే. నువ్వు కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారు కదా, నువ్వెందుకు కనపడవయ్యా అని ఆయన ఏమంటారంటే, నీ తప్పు లేదయ్యా, నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు. అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమహ, నాకు ఈ రకరకాల నేను జీవుణ్ణి అనుకుని, నేను దేహం అనుకుని, నేను మనస్సు అనుకుని, నాకు భర్త ఉన్నాడని, నాకు భార్య ఉందని, నాకు పిల్లలు ఉన్నారని, నాకేవో బాధ్యతలు ఉన్నాయని, బరువులు ఉన్నాయని, ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా, ఇదే తమహ చీకటి. అంటే కోటి సూర్య ప్రభాభాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం కప్పేశాం. ఒక రకంగా మనమే గొప్పవాళ్ళం దేవుడు కంటే. ఆయన అందరినీ కాపాడుతున్నాడు, మన కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయామన్నమాట మనం. ఇంకా తీవ్రవాదం అంటారు దీన్ని. ఆయనకు కూడా సాధ్యం కాదు, ఒరే నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేనురా. వెనకటి గౌడ ఒక ఆయన జగన్నాథ పండితురాయలు లాంటి కవి ఆ పూరి జగన్నాథస్వామిని చూసి సవాల్ చేశాట, వాడిని కాపాడాను వీడిని కాపాడాను అనడం కాదు, నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టారట. కవిగారి లౌక్యాలు అలాగే ఉంటాయి, నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు, నీకు దమ్ముంటే నేను చేసినన్ని పాపాలు ఎవడూ చేయలేదు, ఇంకా నా పాపాలు పోగొట్టు, నీకు దమ్ముంటే వాడి పాపాలు వీడి పాపాలు అనడం కాదు అన్నట్టు. ఇప్పుడు ఈయన గారి పాపాలు పోగొట్టకపోతే దేవుడు బరువు పోతుంది. ఇక్కడ కవులు అలాగే మాట్లాడతారు లౌక్యంగా, మొత్తం ఆయన నెత్తి మీదకు దోసేడు. నీకు దమ్ముంటే నా పాపాలు పోగొట్టవయ్యా అన్నట్టు బెదిరిస్తాడు అవసరమైతే. అంతేకాదు బౌద్ధులు జైనులు బాగా విజృంభించి పూరిలో వాదనలు చేసే రోజుల్లో ఒక ఆయన ఉన్నట్ట, ఉపస్థితానాం బౌద్ధానాం మదధీనాహితే గతి అన్నట్ట. ఇక్కడ బౌద్ధులు జైనులు బాగా ఉన్నారు, వాళ్ళు దేవుడు లేడని రకరకాలుగా వాదిస్తున్నారు, వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించి నీ గౌరవం నిలబెట్టాలంటే వైదిక పండితుడు నేనే దిక్కు నన్ను కాపాడుకో అన్నట్టు. ఇదో బేరం ఇక్కడ. అద్వైతిని వేద పండితుడిని నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ, నేను నిలబడితేనే నువ్వు ఉంటావు, లేకపోతే నీ గుడి మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు బౌద్ధాన్ని అవలంబించారండి, రాజులు ఏది అవలంబిస్తే అదే కదమ్మా. రాజుగారు స్వామీజీ దగ్గరికి బాగా వెళ్ళి అస్తమానం దండాలు పెడుతుంటే అందరూ అక్కడ కడతారు, ఆయన వెళ్ళం మానేస్తే మిగిలిన వాళ్ళు కూడా మానేస్తారు, నమశివాయ. అందుకే స్వామీజీలు కూడా రాజకీయాన్ని ఆశ్రయిస్తారు బాగా. రాజు పరిపాలించే వాళ్ళు వస్తే అందరూ వస్తారండి, మామూలు వాళ్ళు వస్తే ఎవరు వస్తారు. కానీ ఇందులో ఉండేది ఇబ్బంది ఏమిటి అంటే వాడు రావడం మానేస్తే అందరూ మానేస్తారు. అంతేకాదు వాడు పగబడతాడు, కక్ష కడతాడు, ఏం చేస్తాడో తెలియదు. అందుకని భగవంతుడిని నమ్ముకోవాలి, రాజుల్ని పరిపాలకుల్ని నమ్ముకోవడం కాదు ఇక్కడ. ఆయన ఎలా చూడాలో అన్నీ చూస్తాడు. అలాగే సూర్యుని చేతం కనపడకుండా చేస్తున్నది నా మాయ ఉంది, తమో గుణం, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అది ఎటువంటి మాయ అంటే ఇక్కడ 7వ అధ్యాయంలో చెబుతున్నా. నాకం ప్రకాశే సర్వస్య, అన్ని చోట్ల నా ప్రకాశం ఎందుకు కనపడటం లేదు అంటే నా తప్పు కాదయ్యా అది, నేను కనపడుతూనే ఉన్నా, నేను వెలుగుతూనే ఉన్నా. యోగమాయా సమావృత, యోగమాయ కమ్మింది నన్ను అంటారు. నన్ను అంటే దేవుణ్ణి మాయ కమ్మడం ఏమిటంటే అజ్ఞానం. మనకి యోగమా దేవుడు కనపడకుండా మధ్యలో యోగమాయ అడ్డం వచ్చింది. సూర్యుడిని మబ్బులు గమ్మయ్యండి మాట్లాడతాం కదా మనం, ఇవాళ సూర్యనారాయణమూర్తి కనపడడం లేదండి. దాన్ని ఏమంటారంటే సంస్కృతంలో మేఘచ్ఛన్నే అన్ని దుర్దినం అంట, దుర్దినం అంటారు దాన్ని. ఇప్పటికీనండి కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు సూర్యనారాయణమూర్తిని చూస్తే కానీ భోజనం చేయరండి. మా బంధువుల్లో కొందరు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను, సూర్యుడిని చూస్తే కానీ భోజనం చేయరండి. మొత్తం వర్షం కురిసి మేఘాలు కమ్మేసి సూర్యుడు కనపడకపోతే అన్న మానేస్తాను, మంచినీళ్ళు కూడా తాగరండి బాబు, అంత నియమం అది. సూర్యుడు కనపడలేదు ఇవాళ బతుక అంటారండి, అదో నియమం. ఆ నియమమే నిష్ట, ఎప్పుడు నియమాలు ఉండాలి, నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమం లేకపోతే నిష్ట ఉండదు. సంధ్యావందనం ఉతికిన బట్టలతోనే చేయాలా, కూర్చొనే చేయాలా, అంతే చేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకుని సంధ్యావందనం చేయడం ఏంటి, ఇక్కడ కుదరదు. అక్కడ మనస్సు ముఖ్యం, ఇవన్నీ బద్ధకస్తులు చెప్పే మాటలు. ఇక్కడ ఆ మనస్సును కూర్చోబెట్టి లగ్నం చేయలేవాడు, పడుకుని లగ్నం చేయాలా, ఇది అనారోగ్యం వస్తే వేరే విషయం. నియమం ఎందుకు పెడతారు అంటే నిష్ట కుదరడం కోసం. అంచేత నియమం, స్నానం అంటే స్నానమే, ఉతికిన బట్ట అంటే ఉతికిన బట్టే. పట్టుబట్ట కట్టమని ఎవరు చెప్పలేదు ఇక్కడ, ఉతికిన బట్ట సాగు. రాత్రిలో పడుకున్న బట్టతో కూర్చుని సంధ్యావందనం చేస్తామండి బుద్ధి లేకుండా. అసలు నిష్ట మాత్రం ఎలా కుదురుతున్నప్పుడు లోపల నుంచి చీమలు దోమలు పాకుతుంటారు, ఇక్కడ వాసన వస్తుంటే బట్ట, అందుకోసం చెప్పారు. నియమం ఉంటే నిష్ట ఉంటుంది.
అందుకని అంత చేసినా కూడా మాకు అజ్ఞానం పోవట్లేదు అంత కమ్మేసుకున్నాం ఇక్కడ దానికి ఏం చెబుతున్నా అంటే నేను వెలుగుతూనే ఉన్నానయ్యా మబ్బులు కమ్మే సూర్యుని మబ్బులు కమ్మే అంటారు అజ్ఞానపు మాట లక్ష్యాన్ని తిరగయ్యాలి సూర్యుని మబ్బులు కమ్మడం ఏంటండి ఈ మబ్బు ఎంత దాని శక్తి ఎంత సూర్యుడిని కమ్మడానికి అంటే మనకి సూర్యుడు కనపడకుండా చేస్తున్నది మబ్బు అంతేగాని సూర్యుడిని కమ్మలేదు అది మన మాటలన్నీ ఇలాగే ఉంటాయి విచిత్రంగా విజయవాడ స్టేషన్ వచ్చింది విజయవాడ స్టేషన్ వచ్చింది అంటాడు విజయవాడ స్టేషన్ ఎందుకు వస్తుందండి అది జడ పదార్థం అది ప్లాట్ఫారం మేము పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంది విజయవాడ స్టేషన్కి మనం వచ్చాం కానీ ప్రయాణం చేసిన ఎవ్వడూ కూడా విజయవాడ స్టేషన్కి నేను వచ్చాను అనడం నేను వెళ్ళలేదు నేను కూడా అనలేదు ఇంతకంటే అబద్ధం ఉందా అబద్ధానికి శిక్ష వేస్తే వీళ్ళందరికీ వేయాల్సిందే విజయవాడ వచ్చిందంటాడు వరంగల్ వచ్చిందంటాడు కాకినాడ వచ్చిందంటాడు బుద్ధి ఉందా లేదా కాకినాడ ఎందుకు వస్తుందండి అక్కడే ఉంది కాకినాడకి మనం వచ్చాం విజయవాడకి మనం వచ్చాం వరంగల్కి మనం వచ్చాం కానీ వాక్యం ఎలా చెబుతున్నాం తిరగేసి చెప్పాం అలాగే మబ్బులు సూర్యుడిని గమ్మేసే ఇదో అజ్ఞానం మబ్బులు సూర్యుడిని గమ్మలా మన కంటి చూపును గమ్మే మన కంటి చూపును గమ్మడానికి మబ్బు కూడా అక్కర్లేదండి మీరు ప్రయోగం చేసి చూడండి అంత సూర్య భగవానుడు ఎదురుగా పోని చూడలేరు కదా చంద్రుడు ఎదురుగా పొన్నమ నాడు చందమామ వెలుగుతూ ఉంటే మీ వేలు అడ్డం పెట్టండి చంద్రుడికి వేరే ఏమక్కల మీ వేలే ఒక్క వేలే రెండో వేలు చెయ్యి కూడా అక్కల ఆ వేలునే చూడండి మీరు చంద్రుడు కనపడ్డం వేలును చూడండి అంతే ఇంకా వదలకండి వేలు మీదే దృష్టి పెట్టండి అవతల చంద్రుడు ఉన్నాడు కనపడ్డ మీకు ఇప్పుడు దోషం మీ చూపుదా చంద్రుడుదా వేలుదా చంద్రుడు కాదు వేలుది కాదు మన చూపుది అంటే మనం మార్చుకోవాల్సింది మన చూపునే అందుకే భగవంతుడు ఏమంటాడు మూడో యమునాభిజానాతి లోకో మాం అజం అవ్యయం ఈ జీవుడు ఒక్కొక్కడు ఎంత మూర్ఖుడు ఉంటాడు అంటే అజం అవ్యయం పుట్టుకే లేనివాణ్ణి నాశనం లేనివాణ్ణి ఎప్పుడూ ఉండేవాణ్ణి సదాతనుణ్ణి సనాతనుణ్ణి నన్ను నమ్మడయ్యా నేను లేనంటాడు నేనేం చేయని దానికి యోగమాయ కారణం అన్నారు యోగమాయ ఏమిటో చెప్పాలి శంకర భాష్యం అంటే ఈ అర్థం నేను చెప్పగలను ఇంతవరకు చెప్పింది యోగమాయ ఏమిటి యోగ నిద్ర యోగమాయ కొన్ని మాటలు ఉన్నాయి మనకి యోగ నిద్ర యోగమాయ ఈ యోగ నిద్ర ఏమిటి మనకి భోగ నిద్ర తెలుసు రోగ నిద్ర తెలుసు యోగ నిద్ర తెలియదు శుభ్రంగా తినేసి పడుకోవడం భోగ నిద్ర అనారోగ్యంతో ముక్కుతూ ములుగుతూ పడుకోవడం రోగ నిద్ర యోగ నిద్ర వరకు తెలుసునండి నిద్రలేని యోగాలు మనకున్నాయి కానీ యోగ నిద్ర మనకు తెలియదు కానీ విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు ఆయన మొత్తం చుట్టూ అందరూ ఉంటారు అన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన వాటితో అంటుకోకుండా ఉంటాడు అసంగం అసంగం అంటే అది యోగ నిద్ర మనం జీవితంలో కూడా అలాగే ఉండాలి ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి మనం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి పొట్టలో వెళ్ళిపోవాలి పాములాగంతే అస్తమాను వేలెట్టి సంటేయకూడదు ఇంకా ఆడదాని పని ఆడదాని చేసుకోవాలి మగాడి పని మగాడు చేయాలి పిల్లల పనులు పిల్లలు చేసుకోవాలి కొంతమంది యజమానులు ఇంట్లో మగాళ్ళు ఎలా ఉంటారంటే వీడు ఒక్కడికే అన్నీ తెలిసినట్టు ఎవరికీ లేనట్టు మాటి మాటికి వంటింట్లోకి వెళ్ళి ఆవిడ మీద కేకలు పిల్లల గదిలోకి వెళ్ళి పిల్లల మీద కేకలు పక్కింట్లోకి వచ్చి కేకలు ఎందుకంటే ఈయన పెద్ద యజమానని అందరికీ తెలియాలి ఇక్కడ ఈయన లేకపోతే ఏది నడవదని ఈయనకి బీపీ కాదు త్వరలో పోవడం ఖాయం అసలు వంటింట్లోకి వెళ్ళి ఆవిడ పనిలో వేలెట్టకుండా ఉంటే శుభ్రంగా చేస్తారు వంట మా ఇంట్లో రహస్యం అదే నేను ఎప్పుడు వేలెట్టాను ఆ జోలికి వెళ్ళాను సుఖంగా ఉంటుంది వంట అక్కడికి వెళ్ళి ఇది అది అన్నామనుకో ఏదో ఉప్పు వేసేది కారం ఎక్కువ వేస్తారో ఒళ్ళు మడిపోతుంది ఎందుకు వచ్చింది నమ్మాం కదా ఇంక ఇప్పుడు చెప్పేది ఏమిటండి ఈనేళ్ళు వచ్చాక అంతే వేలెట్టద్దు అనవసరంగా అవసరమైంది ఏదైనా చెప్పవలసి ఉంటే చెబుతారంతే అదే మొగాళ్ళ పనులు ఆడాళ్ళు వేలెట్టక్కల ఆయన ఎవడో అప్పు ఇచ్చిన వాడు ఎవడో వచ్చాడు మొగాళ్ళు మాట్లాడుతున్నాడు ఆడాళ్ళు లోపల ఉండాలమ్మా అక్కడ కుర్చీ వేసి కూర్చొని మీ ఆయన మీకు తెలియదని వద్దమ్మా నా తప్పది సంసారం నాశనం అయిపోతుందమ్మా నాకేం మొహమాటం లేదు చెప్పడానికి మీకేం తెలియదు మీరు అలా ఉండండి అని అప్పిచ్చేవాడితో ఆడదండి మాట్లాడమా ఇక వాడు వింటాడు మాట లోకు కట్టేస్తాడు మొత్తం అటువంటి పనులు మొగాళ్ళే మాట్లాడాలి ఆడాళ్ళు జోక్యం చేసుకోవద్దు అక్కడ ఖచ్చితంగా పూర్వపు సంవత్సరాలు అలాగే ఉండేవి అలా ఉంటేనే సంవత్సరం నడుస్తుంది ఎక్కడ ఎవరు పెత్తనం చేయాలో వారు చేయాల్సింది ఆడపెత్తనమా మగపెత్తనమా కాదు అక్కడ దానికి స్పష్టమైన గీతలు బాధ్యతలు బరువులు ఉన్నాయి అలా అప్రస్తుతమైన ప్రకృత మనసు రామాక యోగమాయ ఏమిటి ఇష్టం శంకర భగవత్పాదులు ఏం చెబుతారంటే యోగ గుణానాం యుక్తి ఘటనం శైవ మాయ యోగమాయ ఏమిటి యోగం అంటే గుణానాం యుక్తి మూడు గుణాలు ఉన్నాయి కదా సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు కలిసిపోతూ ఉంటాయా కలగాపులగం అయిపోతాయి ఎప్పుడు ఏది పైకి వస్తుందో ఎప్పుడు ఏది కిందకెడుతుందో తెలియదు ఇదే పెద్ద మాయ ఇదే యోగమాయ అన్నాడు మనలో సరిగ్గా ఇదే జరుగుతుంది గమనించండి ఇదే జరుగుతుంది గమనించి అది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే ఒకరెవరో వస్తామని చెప్పారు మన ఇంటికి వాడు వస్తామని చెప్పగానే వాడు మనకి మిత్రుడైతే ఒక రకంగా ఆలోచిస్తాం వ్యతిరేక అయితే ఇంకోలా ఆలోచిస్తాం ఆలోచిస్తామా లేదా ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి అంటాడు నాకు తెలుసు వాడి బుద్ధిది వాళ్ళ నాన్నంతే అనకుండా ఎలా ఉంటాడు ఇన్ని ఊహలు చేస్తామండి పెద్ద మాయ అసలు ఆయన రానివ్వచ్చు కదా మాట్లాడనివ్వచ్చు కదా వాడు అన్నాక తేల్చుకోవచ్చు కదా అబ్బే ఈ లోపు మనం పెద్ద మొత్తం సెక్యూరిటీ సిస్టమ్ అయిపోతాం ఇక్కడ 30 మంది పోలీసులతోటి
ఎందుకంటే వాడు మనకి వ్యతిరేకి. తీరా ఆయన వచ్చాక, అయ్యా క్షమించండి మిమ్మల్ని అనవసరంగా అన్నాను, క్షమించమని అడుగుదామని వచ్చాను అని కాలమే పడ్డాడు అనుకోండి, మనం ఈ మొత్తం చేసిన ఊహంతా నాశనం అయిపోయిందే లేదా? అంత ఓపిక పట్టలేమా మిత్రమా, ఇంత ఊహల్లోకి వెళ్ళిపోవాలా? శత్రువు వచ్చినా మిత్రుడు వచ్చినా రానివ్వచ్చు కదండి, మాట్లాడనివ్వచ్చు కదండి, మాట్లాడాక మనం ఏదో చర్య తీసుకోవచ్చు కదా, అవసరమైంది. మనం అంతవరకు ఆగలేవండి. ఇదే గుణానాం అంటే వాడు పేరు చెప్పగానే మనలోంచి తమో గుణం పైకొచ్చేసింది ఇక్కడ. అలాగే కొంతమంది ఎవరినైనా మనం మంచివాళ్ళుగా భావించామనుకోండి, అతి మంచి వాళ్ళు అతి మంచితనం చూపిస్తాం, ఇంకా ఇంకా ఓ దగ్గరికి వెళ్ళిపోయి మనం బతిమాలేస్తూ ఉంటాం. అక్కడ వెంటనే వాళ్ళు దాన్ని కూడా లోకుగా తీసుకుంటారు. పని మనిషి రేపు వస్తుందో రాదో అని అనుమానం వచ్చిందనుకోండి, ముందు రోజు ఏం చేస్తాం? అది రాగానే మంగళహారతి పని మనిషి పార్వతి మానకే మధుమతి మానితే అధోగతి మంగళహారతి అని పాడతాం. అది ఖచ్చితంగా మనాడు మానేస్తుంది. ఎందుకంటే నువ్వు నేను దిష్టి తీసావు, నాకు దిష్టి తగిలిందని చెబుతుంది. ఎంత హారతి పట్టాల్సిన పని ఉందో దానికి, మానేస్తే ఇంకోళ్ళు పెట్టుకుంటాం ఏంటట. పని మనిషితో మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు మానేస్తే నీకు నష్టం నాకు నష్టం కాదని ఎల్లాలు మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఉంటుంది, నోరు మూసుకుని ఉంటుంది, తిరుగులేదు. ఇంకా మానయకే మానయకైనా గడ్డం పట్టుకుంటే మన్నడే మానేస్తుంది. ఇంత హారతికి సిద్ధపడతాం, చిన్న తేడా వచ్చిందనుకో మళ్ళీ ఏదో అంటాం. అంటే ఈ సిద్ధపడినప్పుడు సత్వగుణం వచ్చేసింది హారతి పళ్ళెం పట్టుకుని, దాంతో ఏదో చర్చిస్తున్నప్పుడు రజోగుణం వచ్చేసింది, దాన్ని తిట్టుకున్నప్పుడు తమో గుణం వచ్చేసింది. ఏ గుణం ఎప్పుడు పైకి వచ్చిందో చెప్పగలరామా ఎవరైనా? ఇది మాయా, ఇది యోగ మాయా. అదే భార్య మనకు అనుకూలంగా ఉన్నప్పుడండి ఎంత గొప్ప సంసారం అది, భగవంతుడు ఎంత మేలు చేశాడు నాకు, ఈవిడిని ఇచ్చాడు నిజంగా, ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా అని అనుకూలంగా ఉండి ఆవిడ అనాకారిగా ఉన్నా అందంగా కనపడింది. ఆవిడతో ఏదైనా తేడా వచ్చిందనుకోండి వెంటనే ఆవిడ ఆకారం మారిపోయింది. ఎలా ఉందో చూడు అనుకుంటాం మనసులో, పైకి అనం కొంపలు అంటుకుంటాయి. ఎందుకని? ఆకారం ఏం మారలేదమ్మా, ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది. ఈ మనిషి మనస్సులో భావం మారింది. అనుకూలంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం, వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం. అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత మంచిది నా భార్య అనుకున్నప్పుడు సత్వగుణం పైకొచ్చింది, ఎలా ఉందో చూడు దెయ్యంలాగా అన్నప్పుడు తమో గుణం పైకొచ్చింది. ఆవిడ ఎప్పుడున్నా ఆవిడ అలాగే ఉందండి, కొలుచుకోవచ్చు ఒడ్డు పొడుగు నడుము అన్నీ కొలుచుకోవచ్చు, ఏం మారలేదు, వీడి బుద్ధి మారింది. ఇదే యోగమాయా. గుణానాం యుక్తి, అనేక గుణాలు కలిసిపోయి ఉంటాయి. ఇది బాగా అర్థం కావాలంటే జడ, సంస్కృతిలో ఇవాళ మనం కోల్పోయిన గొప్ప పదార్థం జడ. సృష్టి అంతా జడ పదార్థం అంటారు, జడార్థమైతే సృష్టి అంతా అర్థం అవుతుంది. జడలో చూడండి, సరిగ్గా చింపిరి జుట్టు ఉంటుంది, దాన్ని చిక్కు తీస్తారు, నూనె రాస్తారు, మూడు పాయలు చేస్తారు, శుభ్రంగా ఇలా 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 ఎంత అల్లిక ఎంత అద్భుతంగా చేస్తారో. అసలు ఇప్పుడు జడ వేసేవాళ్ళు లేరు, వేయించుకునేవాళ్ళు లేరు, జడేయలేకపోయే అని కొత్తిమీరకి అట్లే మిగిలే. ఇక్కడ జడ ఉంటే ప్రపంచం అంతా అర్థమై తీరుతుంది, జడ చూస్తే చాలా మొత్తం అర్థమవుతుంది. ఎందుకని? అవన్నీ కేశపాశం, లక్షల వెంట్రుకలు, కొన్ని పొడుగువి కొన్ని కొన్ని పొట్టివి, కొన్ని సవరం జోడిస్తే కానీ కుదరవు, కొన్ని సవరాన్ని మించిపోయి ఉంటాయి ఆదిశేషుల్లాగా. ఇవన్నీ కలపడం, చిక్కు తీయడం, నూనె రాయడం, మూడు పాయలు చేయడం, ఇలా 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 రెండు నిమిషాల్లో చివరి వరకు చేసేసి పెళ్లి కాని పిల్ల చిన్నపిల్ల అయితే జడగంటలు పెడతారు, ఇంకొంచెం పెద్దమ్మాయి అయితే రిబ్బన్లు పెడతారు, పెళ్ళి అయితే చుట్ట చుట్ట కోప్పెట్టేస్తారు, గొడవలేదు. ఏదైనా జడే, ఏదైనా అదే కేశపాశం. ఈ జడలో కూడా మూడు పాయలు, అవే సత్వరజస్తమో గుణాలు అనుకోండి. అక్క జడ అల్లిన తర్వాత ఏ పాయ పైకొచ్చిందో ఏ పాయ కిందకెళ్ళిందో వేసినప్పుడు కూడా చెప్పలేదమ్మా, ఏదో వేసేసాను నాకేం తెలుసు. ఇదే యోగ మాయ. సృష్టి కూడా అంతే, ఎప్పుడు తమో గుణం పైకి వస్తుందో, ఎప్పుడు రజోగుణం పైకి వస్తుందో, ఎప్పుడు సత్వగుణం పైకి వస్తుందో తెలియదు. జడార్థమైతే జడ పదార్థమైన సృష్టి అంతా అర్థమవుతుంది. జడ మాయమైపోయింది, ఏం చేద్దాం ఇక్కడ? త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాళ్ళు జడ మాయమైపోయిన కాలమిద్ది. బాధ కలిగి రాశాను జడ గురించి ఈ పద్యం. త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీకయైన వాలు జడ మాయమైనట్టి కాలమిద్ది. పురుషుడా ఇంకా వేదాంతమరసి కొనుము, పురుషుడా ఇంకా వేదాంతమరసి కొనుము, కలగ పొలగా అలా కొత్తిమీర కట్టయందు. మన బతుకులు కొత్తిమీర కట్ట మిగిలింది, వాలు జడ పోయింది ఇక్కడ. అందుకే ఎవరన్నా పొడుగు జడ కనపడిన వాళ్ళు కనపడితే ఓ దండం పెట్టుకుంటాను, నువ్వు ఇంకా బతుకున్నావు తల్లి ఆనందం అని. మన ఆచారాలన్నీ అంత గొప్పవి, మన వేషధారణ అంత గొప్పది, మన భాషలన్నీ అంత గొప్పవి, మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి. జడ వేసుకోవాలి, ముడేసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి, చిన్నవాళ్ళు అయితే రిబ్బన్ పెట్టుకోవాలి,
ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ, పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు, అశుభం వెళ్ళిపోతున్నారంతే మొత్తం ఎక్కడ. ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే, ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పోతుందో దయచేసి ఆలోచించండి. ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా, అనుమానం లేదు. ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి మూడు కత్తిరలే ఇవ్వాలి, ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు అలాగ. పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు గీసేసుకుంటారు, ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా. మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే, అది కూడా అవసరమేం లేదు. స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి, గుండె ఎందుకండి, ఓవరాక్షన్ అంటారు దీని బాగా. అవసరం లేదండి, స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయం సంప్రదాయమే. లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ఉత్తరవ సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పానా, లేకపోతే చితకపడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్దమని చూడాలి, అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా,